నమస్కారం అండి. ఈరోజు భర్తమాత అనాథాశ్రమంలో అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. దీనికి గాను శ్రీమతి పద్మజ గారు, శ్రీ అనిల్ గారు మరియు అన్నదాతగా వివరిస్తున్నారు. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ అన్నదాత సుఖీ భవ. ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవయే మాధవ సేవే లక్ష్యంగా 65 మంది నిరాశ వయోవృద్ధులకు ఆకలి తీర్చడానికి మరియు సాయిబాబా ఆశీస్సులతో శ్రీ అనిల్ గారి, శ్రీమతి పద్మజ గారి వివాహదిన శుభ సందర్భంగా అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. మరియు శ్రీ అనిల్ గారికి, పద్మజ గారికి పెళ్లి రోజు శుభాకాంక్షలు అండి. మీరు ఇలాంటి పెళ్లి రోజు వేడుకలు ఎన్నో జరుపుకోవాలని, అవతలు లేని ప్రేమానురాగాలతో మీ వైవాహిక జీవితం ఆనందంగా సాగాలని కోరుకుంటూ మీ జంట ఆదర్శంగా నిండు నూరేళ్ళు వర్ధిల్లాలన్న భగవంతుడు మిమ్మల్ని చల్లగా చూడాలని ఆశిస్తూ ఆదర్శప్రాయంగా నిలవాలి మీ జంట. నవ్వులై గురువాదం ఏంట మరో వసంతం నిండిన మీ దాంపత్య జీవితం సుఖ సంతోషాలతో సాగాలని కోరుకుంటూ మరియు ఆనందాలను ఆస్వాదిస్తూ ఆప్యాయతో అల్లుకుపోతూ అంతులేని అనుభూతులతో ఆదర్శంగా అన్యోన్యంగా ఉండాలని కోరుకుంటూ ఎన్ని సంవత్సరాలు గడిచినా చెదరని మీ బంధం ఇలాగే ఉండాలని కోరుకుంటూ మరియు మీ అమ్మ నాన్న దీవెనలు, అత్తయ్య మామయ్య దీవెనలు, కుటుంబ సభ్యుల ఆశీర్వాదం మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ మరియు అనిల్ గారికి, శ్రీమతి పద్మజ గారికి పెళ్లి రోజు శుభాకాంక్షలు అండి. మా ఈ 65 మంది తరఫున, మరి పెండయ్య గారి సార్ తరఫున, మా తరఫున పెళ్లి రోజు శుభాకాంక్షలు అండి. అలాగే శ్రీమతి పద్మజ గారికి, అనిల్ గారికి, చిరంజీవి విదేష్కి, శ్రీమతి ఇందిరా గారికి, శ్రీ నీలాద్రి సార్ గారికి, చిరంజీవి లలిత లోలిని గారికి దీర్ఘాయుష్మాన్ భవ. ఆ దేవుడి దీవెనలు, ఈ 65 మంది ఆశీస్సులు మీ కుటుంబ సభ్యులకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ ఈ సంవత్సరం మీరు తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా, వ్యక్తిగతంగా మీరు ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరుకుంటూ మరియు మీరు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యంతో వర్ధిల్లాలని కోరుకుంటూ మీ కుటుంబ సభ్యులందరికీ దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే శ్రీమతి పద్మజ గారికి, ఇందిరా గారికి మరియు దీర్ఘ సుమంగళీ భవ. మీరు నిండు ముత్తైతరం చేసి ఎంతో మందికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ దీర్ఘ సుమంగళీ భవ. అలాగే శ్రీ అనిల్ గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ ఆ సాయుష్య దీవెనలు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ శుభాకాంక్షలు, శుభాశీస్సులు, ధన్యవాదాలండి. అలాగే ఈ ఆర్గనైజేషన్కి పెద్ద దిక్కుగా వివరిస్తున్న జూలూరు పెంటయ్య గారికి, పుష్పలీల గారికి మా పాదాభివందనం చేస్తూ మా ఆర్గనైజేషన్కి 365 రోజులు అన్నదానం చేయాలని ఒక కాన్సెప్ట్తో ముందుకొచ్చి తను చేస్తూ తను వందల మందితో చేయిస్తున్న మరియు వారి వారి కుటుంబ సభ్యులతో నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ నమస్కారం అండి. అలాగే శ్రీమతి పద్మజ గారు, అనిల్ గారు, మీరు అన్నదానం చేస్తున్నారు, మేము అన్నదానం స్వీకరిస్తున్నాము. అన్నదాత సుఖీ భవ. ఈరోజు అన్నదానానికి ఫ్రూట్స్, రవ్వ కేసరి, అలాగే పాపడు, అలాగే రైసు, బెండకాయ వేపుడు, అలాగే మిల్మేకర్ కర్రీ, సాంబారు. అన్నదాత సుఖీ భవ. మరియు మీకు, మీ కుటుంబ సభ్యులకు ధన్యవాదాలండి. ఎవరు కాదు, వేసుకో, ఇది వేసుకో. అలాగే మా ఆర్గనైజేషన్ గురించి ఒక రెండు మాటలు అండి. నా పేరు విజయలక్ష్మి. భర్తమాత సోషల్ సర్వీస్ సొసైటీ స్థాపించి ఇది 4 సంవత్సరాలండి. ఇది పెట్టడానికి గల కారణం నాకు ఇద్దరు అబ్బాయిలు మెంటలీ ఐక్యతో పుట్టడం, ఒక అబ్బాయి చనిపోవడం, ఇంకో అబ్బాయి కూడా 18 ఇయర్స్ ఉండి 8 ఇయర్స్ మెంటాలిటీతో ఉండడం. నాన్నగారు క్యాన్సర్తో చనిపోతూ మా నాన్నగారి ఆశయం కోసం ఇది స్టార్ట్ చేశాను. ఇది ఒక 5 స్టార్ట్ చేసి ఈరోజు 65 మంది అభాగ్యులను చేరదీసే భాగ్యం మా భగవంతుడు మాకు ఇచ్చాడు. అందుకు కూడా దేవుడికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఒక 39 అనాథ వాళ్ళకి దాన సంస్కారాలు చేయడం, 11 మందికి చిల్డ్రన్స్కి ఎడ్యుకేషన్ పరంగా సపోర్ట్ చేస్తూ అతి కష్టం మీద అన్నం ఉండి కూరలేని పరిస్థితిలో ఈ 4 ఇయర్స్లో 2 ఇయర్స్ చాలా కష్టాలలో ఈ ఆర్గనైజేషన్ రన్ చేయడం జరిగిందండి. అన్నం ఉండి కూరలేక రెంట్ కట్టలేని పరిస్థితిలో, కరెంటు బిల్లు కట్టలేని పరిస్థితిలో చాలా కష్టాలలో ఈ ఆర్గనైజేషన్ రన్ చేస్తుంటే ఆ దేవుడు వచ్చి ఏది చేయడండి దేవుని రూపాన. మరి జూలూరు పెంటయ్య గారు ఆశ్రమానికి ఒకసారి విజిటింగ్కి వచ్చి ఇక్కడ చూసి ఆ భగవంతుడు పంపించినట్టే వచ్చి
ఇక్కడ వీళ్ళకి 65 మందికి మూడు పూటల అన్నదాన కార్యక్రమాలు చేస్తూ తను చేస్తూ తను వందల మందితోని అలాగే వేల మందితోని చేయిస్తూ ఈ రోజు 2 ఇయర్స్ మొత్తము తనే డైలీ 365 రోజులు మార్నింగ్ ఈవినింగ్ అలాగే టిఫిన్స్ ఇలా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఈ 65 మందికి కడుపు నిండా అన్నం పెడుతున్న భగవంతుడి స్వరూపమైన పెంటయ్య గారికి మరియు పాదాభివందనం చేస్తూ పుష్పలీల గారికి కూడా పాదాభివందనం చేస్తూ మరి ఇంతమందికి తండ్రి పాత్ర పోషిస్తున్న పెంటయ్య గారికి మరియు ఇలా ఎంత చెప్పినా తక్కువే అండి. అలాగే వీళ్ళ కిడ్నీ ప్రాబ్లం ఉండి మరియు క్యాన్సర్ పేషెంట్లకు ఫిడ్స్ ఉన్న వాళ్ళకి ఎంతోమంది వ్యాధిగ్రస్తులకి మరియు కడుపు నిండా అన్నం పెట్టడమే కాకుండా వీళ్ళకి మెడికల్ పరంగా మరియు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ పంపించగానే మందులు మాకు ఎన్నో సహాయ సహకారాలు అందిస్తూ మరియు మెడికల్ మేము మమ్మల్ని రమ్మంటాడు ఒక్కోసారి తను మాకు వీలు కాకున్నా కానీ కొరియర్ రూపాన కూడా మాకు ఇంటికి చేర్చే అంత పెద్ద మనసు తనది. అలాగే మొన్న కరోనా టైంలో కూడా ఇప్పుడు కరోనా టైంలో కూడా మాకు కరోనా మెడిసిన్స్ ఇక్కడ 4-5కి కరోనా కూడా వైరస్ మాకు సోకిందని తెలిసినాక కూడా ఈ మందులు కూడా మాకు సహాయ సహకారాలు అందిస్తూ మాకెంతో పెద్ద పెద్ద మనసుతో వీళ్ళందరికీ నేనున్నానని మరి ఇమ్యూనిటీ పవర్ పెరగాలనే ఉద్దేశం మీద ప్రతి ఒక్కరికి బాయిల్డ్ ఎగ్ ఫ్రూట్స్ ఇలా ప్రతి ఫుడ్లో ఏదో రకంగా స్పెషల్ ఉన్నట్టు చూసి ప్రతి ఒక్కరికి మాకు ఎన్నో సహాయ సహకారాలు అందిస్తున్న మరియు పెంటయ్య గారు అలాగే వీళ్ళకి మంచినీళ్ళు ఇవ్వాలనే ఉద్దేశం మీద ఇలా వాటర్ డిస్పెన్సర్ మళ్ళా మినరల్ వాటరు ప్యూరిఫైర్ చేసి మరియు ఈ రకంగా మరియు ఇలా కూల్ వాటర్ హాట్ వాటర్ వచ్చినట్టు మరి ఇలా వాటర్ డిస్పెన్సరు అంత నీట్గా మెయింటైన్ చేసి ఒకప్పుడు మాకు వండుకుంటేందుకు కూడా గిన్నెలు లేని పరిస్థితి అలాంటి పరిస్థితిలో స్టవ్లు గిన్నెలు ఇలా ఇడ్లీ పాత్రలు ఎన్నో సహాయ సహకారాలు అందిస్తూ అలాగే ప్రతి ఒక్కరూ ఇది రేకుల షెడ్ అండి ఈ షెడ్లో ఎలా ఉంటారు తల్లి అనే ఉద్దేశం మీద ప్రతి ఒక్కరికి కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఇళ్లకు ఎలా ఉంటారు రేట్ల కింద అని ప్రతి ఒక్క రూమ్కు ఒక కూలర్ కూడా ఇప్పేయడం జరిగింది. ఇలా 65 మందికి 65 మంచాలు పరుపులు ప్రతి ఒక్కరూ కింద పడకూడదనే ఉద్దేశం మీద తను స్వయాన ఎందుకంటే వెల్డింగ్ విషయంలో కూడా తను చాలా జాగ్రత్త తీసుకొని మంచాల విషయంలో కూడా ఒక 1-2 ఏళ్ళు వేరే వాళ్ళు డొనేషన్ చేస్తే ఏదో ఇచ్చామా చూసామా ఫోటోల మాత్రమే పరిమితం అయ్యేది కాదు పెంటయ్య గారు. ఎందుకంటే తను ఒక్కొక్క మంచము తను వెల్డింగ్ పిలిపించి తను చాలా రోజులు వీళ్ళకి ఉండాలి ప్రతి ఒక్కరికి అనే ఉద్దేశం మీద అలా కూడా ప్రతి ఒక్కటి తను చాలా జాగ్రత్తగా వివరిస్తూ ఆశ్రమానికి ఎన్నో రకాలుగా సహాయ సహకారాలు అందించారు. అలా కాకుండా 100 మంది బట్టలు పిండే ప్రయత్నం చెయ్యాలి 2 పని వాళ్ళని తప్పియాలనే ఉద్దేశం మీద కూడా 2,50,000 పెట్టి వాషింగ్ మిషన్ కూడా ఇప్పేయడం జరిగింది. అలాగే తను వాళ్ళ కుటుంబ సభ్యుల నుండే ఈ మంచాలు వాషింగ్ మిషన్ కూడా తను ఓన్లీ వాళ్ళ కుటుంబ సభ్యుల నుండే ఇప్పేయడం జరిగింది. అలాగే ఈ మధ్యలో ఈ కరోనా టైంలో కూడా ఇది 3 మంత్స్ నుండి మాకు ఇలా టీవీ కూడా వేరే వర్గం కూడా డొనేట్ చేయడం జరిగింది. ఎందుకంటే వీళ్ళ కాలక్షేపం కోసము టీవీ ఛానల్స్ కావాలని ఇక్కడ వయోవృద్ధులు మన పెంటయ్య గారిని అడగగానే కూడా టీవీ కూడా ప్రొవైడ్ చేశారు. అలాగే ఈరోజు మీరు భోజనం పెట్టించారండి. ఈరోజు ఈ 65 మంది అవార్డులకు పెళ్లి రోజు సందర్భంగా మీరు అన్నదాన కార్యక్రమం చేశారు. ఇక్కడ మంచిగున్న వాళ్ళే డైనింగ్ కార్డ్కి వస్తారండి. మిగతా వాళ్ళంతా ఇలా బెడ్రూమ్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళని ఒకసారి చూపిస్తాను. ఇలా కిడ్నీ ప్రాబ్లం ఉండి నడవలేని వాళ్ళు అలాగే పెరాలసిస్ ఉండి నడవలేని వాళ్ళు అలాగే ఇలా మానసిక వికలాంగులు ఇలా పుట్టుకతోనే మానసిక వికలాంగులు అలాగే ఇలా భార్య చనిపోయినాక భర్త ఒంటరైన వాళ్ళు
తను కూడా ఒక టీచర్ అండి తను కూడా గవర్నమెంట్ ఎంప్లాయ్ టీచర్ తన భార్య చనిపోవడంతో తన పిల్లలు లేక రోడ్డు పైన వెళ్తుంటే యాక్సిడెంట్ కావడం తన కోమాలోకి వెళ్ళిపోవడం తను మెంటల్ గా డిప్రెషన్ లోకి వెళ్ళిపోవడం తర్వాత ఇక్కడ పోలీసులు ఇక్కడ డోలి చేయడం జరిగింది ఇలా తను కూడా మానసికంగా చాలా ఇబ్బందులు పడుతున్నాడు ఇలా మానసిక వికలాంగులు ఇలా ఫిట్స్ వచ్చే వాళ్ళు రెండు కళ్ళు పోయిన వాళ్ళు వయోవృద్ధులు ఏం కాదు మోషన్ పోయినా సరే తినేసి ఏం కాదు లక్ష్మీకాంత పండు తెచ్చి ఇచ్చి ఇంకా బాటిల్ నీళ్ళు తీసుకురా మీకు నీళ్ళు అంట నూనె థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చినందుకు మరొక్కసారి మీకు ధన్యవాదాలండి